ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 26:20-21. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవై ఉన్న ప్రభువా, ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలకు ఆత్మీయమైన ఆహారముగా మార్చమని యేసు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమే. మంచిగా ఒక స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పగలుగుతారా? నా ప్రియులారా, చదువుబడిన వాక్య భాగములో యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న ఒక మాట, యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు, భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరుచును. అయితే నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నువ్వు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరు వరకు కొంచెము సేపు నువ్వు దాగి ఉండము. ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు నువ్వు దాగి ఉండు. నా ప్రియులరా, ఇశ్రాయేలీయులు చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలీయులు ఆజ్ఞ అతిక్రమించిన దాన్ని బట్టి, ఇశ్రాయేలీయులు మార్గము తప్పిపోయిన దాన్ని బట్టి, ఇశ్రాయేలీయులు అన్య దేవతలను ఆరాధించి కొలిచిన దాన్ని బట్టి, దేవుడు తన నివాసములను విడిచిపెట్టి వెడలి వస్తూ ఉన్నాడు. ఎందుకొరకు వస్తూ ఉన్నాడనంటే, దేవుడు తన కోపాగ్నిని తన ప్రజల మీద చూయించేదానికి వస్తూ ఉన్నాడు. నా ప్రియులారా, జాగ్రత్తగా వినండి, ఆయన కోపము కానీ ఒక మానవుడి మీద కానీ పడ్డదంటే, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది మనకు ఉదాహరణలుగా కనపడుతూ ఉంటారు. కయ్యుని మీద దేవుని కోపం పడింది, అతను అంటాడు, నా శాపము నేను మోయలేనంత బరువైందని అన్నాడు. ఉజ్జా మీద దేవుని కోపం పడింది, అక్కడక్కడే కాలి మసైపోయాడు. సౌలు మీద దేవుని కోపం పడింది, పిచ్చోడైపోయాడు. నేను అంటాను, దేవుని కోపము కానీ ఒకని మీద పడితే ఇంకోటి బ్రతకటం వేస్టోడు. ఒకవేళ అపవాది కోపము కానీ మన మీద పడితే, ఆ కోపముల నుండి తప్పించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఒకవేళ ఒక మనుష్యుడు కోపం మన మీద పడితే, ఒకవేళ సేవకుడు కోపం మీ మీద పడింది అనుకోండి, నా కోపం మీ మీద పడితే సహసేవకులు, పరిచారకులు, సంఘ పెద్దలు మిమ్మల్ని ఆదరిస్తారు. ఒకవేళ వారి కోపం మీ మీద పడితే, మీరు నా దగ్గరకు వస్తే ఆ కోపంలో నుంచి నేను పరిష్కారం చేయగలుగుతాను, లేకపోతే మిమ్మల్ని ఆదరించగలుగుతాను, మిమ్మల్ని దిట్టపరచగలుగుతాను. అట్లా ఒకవేళ మనుష్యుల కోపం మన మీద కానీ పడితే, చాటి మనుష్యుల వలన ఆ కోపం నుంచి తప్పించబడటమో, లేకపోతే ఉగ్రత నుంచి దాచబడటమో, ఏదో ఒక మార్గాలు ఉంటాయి. అయితే ఆ దేవుని కోపమే మన మీద పడితే, ఆ దేవుని కోపమే ప్రజల మీద పడితే, మనకు బతుకులేడండి. అందుకే కీర్తనకారుడు అంటాడు, అయ్యా నువ్వు నిదానించి చూడగలిగిన ఎడల నీ ఎదుట నిలబడగలిగిన వాడెవడు? కాబట్టి చూసి చూడని తెలిపో ప్రభు అని అంటాడు. నువ్వు నిదానించి చూస్తే నీ ఎదుట ఎవడు నిలబడగలుగుతాడు? కాబట్టి చూసి చూడని తెలుపు అంటాడు కీర్తనకారుడు. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో ఏముంటుందంటే, ఆ దినములలో అయితే ఆయన చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు, అయితే ఇప్పుడు ఆయన నిదానించి చూస్తూ ఉన్నాడు. మరి ఆయన నిదానించి చూస్తే, మరి
ఒకరి ఒకరి మీద గాని దేవుని కోపం లేకపోతే దేవుని ఉగ్రత ఒక మనుషుడి మీద కాని కలిగితే ఇంకా ఉగ్రతలో నుండి కాపాడుటకు తప్పించుటకు అసలు భూమి మీద వీరు మార్గాలు లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే నా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో యెషయా ప్రవక్త ద్వారా ప్రభువే మాట్లాడుతున్నాడు. ఇదిగో నా నివాసములు విడిచిపెట్టిన వస్తూ ఉన్నాను, నాకు తిరుగుబాటు చేసిన వారు, అన్య దేవతలు కొలిచిన వారు, నన్ను బాధ పెట్టిన వారు, మార్గము తప్పిన వారు, కాళ్లకు అడ్డము లేకుండా తిరిగిన వారందరూ కూడా నా ఉగ్రతలో చిక్కుబడతారు. ఆ ఉగ్రతలో నుండి మీరు తప్పించబడాలంటే కొంచెము సేపు మీరు దాగి ఉండాలి. ఆ ఉగ్రతలో నుంచి మీరు తప్పించబడాలంటే కొంచెము సేపు మీరు దాగి ఉండాలి. ఆ ఉగ్రత దాటిపోయేంత వరకు, ఆ శ్రమ తీరిపోయేంత వరకు, దేవుని కోపము చల్లారేంత వరకు మీరు దాగి ఉండాలి, మీరు దాచబడి ఉండాలి. కొన్ని సందర్భాలలో మనము తెరకు బయటకు వచ్చి నిలబడే పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అయితే కొన్ని సందర్భములలో తెర వెనుక ఉండి మనము దాచబడి ఉండవలసిన పరిస్థితులు, సందర్భాలు కొన్ని ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మనము వెలుపలికి రావచ్చు, కొన్ని సందర్భాలలో మనము లోనే ఉండాలి, కొన్ని సందర్భములలో ఖచ్చితంగా మనము దాచబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మోసే యొక్క తల్లిగారు మోసేను 3 మాసములు దాచారు. నిర్గమకాండము 2వ అధ్యాయము 1-3 వాక్యాల్లో మాటలు ఉంటాయి. 2-3 మాసములు మోసే తల్లి మోసేను దాచింది. దాని తరువాత ఆ మోసే తల్లి మోసేను దాచలేక ఒక జమ్ము పెట్టి సిద్ధపరిచి ఆ జమ్ము పెట్టులో పెట్టి ఏట్లో వదిలిపెట్టేసింది మోసేను. అయితే మోసే తల్లి 3 మాసములకు పైగా ఆ బిడ్డను దాచలేకపోయినది. అయితే నా ప్రియులారా, నేను అంటాను, ఒక గర్భములో ఉంటున్న ఒక బిడ్డ తల్లి గర్భములో 10 మాసములు దాచబడాలి. 10 మాసములు ఒక తల్లి గర్భములో బిడ్డ దాచబడినప్పుడే ఆ బిడ్డ మంచి ఆరోగ్యంగా పుష్టిగా జన్మించగలుగుతాడు. కొంతమంది 7 మాసములలో లేకపోతే 8 మాసాల్లో 6 మాసములలో పుట్టిన పిల్లలు కూడా ఉంటారు. అయితే మీరు గమనించండి, 10 మాసములలో పుట్టిన వాడికి ఉన్న బలము వేరు, 7 మాసములలో పుట్టిన వాడికి ఉన్న బలము వేరు. మీకు తెలియని విషయాలండి ఇవన్నీ, నేను చెప్పే నిజాలా అబద్ధాలా? అంటే దేవుడు నియమించిన కాలం ఏంటంటే ఒక తల్లి గర్భములో ఆ బిడ్డ 10 మాసములు దాచబడితేనే ఆరోగ్యము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియులారా, మన కన్ను కూడా దాచబడాలి. మన పళ్ళు చెప్పరేందండి, మన పళ్ళు కొన్నిసారి నేను ఆలోచిస్తా, ఈ కళ్ళు దాచేదానికి దేవుడు రెప్పలు పెట్టకుంటే ఎట్టుండేది? మీరు ఆలోచించారు ఎప్పుడన్నా? రెప్పలు పెట్టకపోతే వీళ్ళు నిద్రపోతున్నప్పుడు కూడా కళ్ళు తెరిచే నిద్రపోతారు. నిద్ర వస్తుంది మనకి, బెడ్ ల్యాంప్ పెట్టుకున్నా నిద్ర రాదు, అది ఆఫ్ చేస్తే నిద్ర వస్తుంది. అంటే చీకటి ఉంటేనే నిద్ర వస్తుంది, అవునా కాదండి? ఇంకొక ఆలోచన, పళ్ళును దాచేదానికి పెదాలు పెట్టకపోతే మీరు ఆలోచించండి, వాడు కోపంగా ఉన్నా నవ్వుతున్నట్టే కనపడతాడు, అవునా కాదండి? ఓ పెదాలు లేకపోతే ఒక మానవుడు ఎట్టుంటాడు చూసేదానికి? సైతంలాగా ఉంటాడు, అవునా కదా? కొన్నిసార్లు ఆలోచిస్తాడు, నిజంగా దేవుడు ఎంత తెలివికల్లోడండి. అందుకే కదా ఆయన మహాజ్ఞాని. ఆయన
హల్లెలూయా. మన కళ్ళు దాచబడాలని రెప్పలను, పళ్ళు దాచబడాలని పెదాలను దేవుడు సిద్ధపరిచాడు. అలాగనే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో దాచబడాలి. ఒకరోజు ఏం చేశారంటే, సౌలు తన యొక్క కుమారుడు యోనాతాన్ని కొంతమందిని పిలిచి దావీదును చంపే ప్లానింగ్ చేశాడు. అయితే యోనాతాను దావీదుకి చాలా, దావీదు అంటే యోనాతానికి మంచి ఇష్టం కాబట్టి, యోనాతాను తిన్నగా వెళ్ళి దావీదు దగ్గర చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మా నాన్నగారు నిన్ను చంపే ఆలోచన చేస్తావు, నిన్ను చంపేస్తాడు, కాబట్టి నేను నీ దగ్గర చెప్పేంత వరకు నీవు రహస్య స్థలములలో నీవు దాచబడి ఉండు. చదవండి ఆ మాటను, సమూయేలు మొదటి గ్రంథము 19:2. సమూయేలు మొదటి గ్రంథం నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపాలన్న ప్రయత్నం మీద ఉన్నాడు, కాబట్టి నువ్వు జాగ్రత్త పడి రహస్య స్థలములలో నీవు దాగి ఉండు. మా నాన్న కోపము తీరిపోయేంత వరకు, మా నాన్నగారితో నేను మాట్లాడి కాంప్రమైజింగ్ చేసి ఆయన కొంచెం సమాధానం పరిచి తర్వాత వచ్చి నీ దగ్గర చెప్పేంత వరకు నీవు రహస్య స్థలములలో దాచబడి ఉండు. మోసే తల్లి మోసేను 3 మాసములు కాచి దాచి తర్వాత దాచలేక జమ్ము పెట్టిలో దాచిపెట్టింది. యోనాతాను అంటాడు, ఇదిగో మా నాన్నగారు నిన్ను చంపాలని ప్రయత్నం మీద ఉన్నాడు, నిన్ను చంపేస్తాడు, కాబట్టి అతని కంటిలో నువ్వు పడకుండాట్లుగా నీవు రహస్య స్థలములలో దాచబడి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితములు కొన్ని సందర్భాలలో దాచబడి ఉండాలి. కరోనా టైంలలో కూడా డాక్టర్స్ చెప్పింది అదే కాదు, ఏం చెప్పారు, 144 చట్టం అంటే అంతకుముందు ఎవరికి తెలియదు, 144 చట్టం అంతకుముందు ఎవరికి తెలియదు, కరోనా తర్వాత అందరికీ తెలిసింది. ఏంది అది, 144 అంటే లాక్డౌన్. లాక్డౌన్ అని అంటే ఏందనండి, ఎవరు బయటికి రాకూడదు, ఏ కంపెనీలు తెరవకూడదు, ఏ అంగడ్లు తెరవకూడదు, అసలు సినిమా హాళ్ళు వెళ్ళకూడదు, షికారులు, అసలు మనుషుడు బయట కనపడకూడదు, అది లాక్డౌన్. అందరూ మీరు ఇళ్లల్లో, మీ ఇళ్లల్లో మీరు దాగి ఉండండి. ఎందుకని, ఈ కరోనా మహమ్మారి దీనికి మంచి చెడు లేదు, దీనికి మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని భేదాలు లేదు, పిల్లలు పెద్దలని భేదాలు లేదు, ఆ మతస్థులు ఈ మతస్థులు అన్న భేదాలు లేదు, ఆ భాష మాట్లాడేవారు ఈ భాష మాట్లాడేవారన్న భేదము లేదు, ఆ దేశము ఈ దేశమని లేదు, ఆ కులము ఈ కులమని లేదు, ఆ మతం ఈ మతం అని లేదు, ఆ జాతి ఈ జాతి, అసలు ఈ కరోనా మహమ్మారికి ఇది లేదు. బయటకు వచ్చామంటే కరోనా వేసేస్తుంది అంతే. కాబట్టి నువ్వేం చేయాలంటే, ఈ కరోనా మహమ్మారి నుండి నువ్వు తప్పించబడాలంటే, అనగా ఒక మాటలో చెప్పాలంటే, ఇంకా 4 రోజులు మీరు బ్రతకాలంటే, మీరు మీ ఇళ్లలో దాచబడి ఉండండి. మీ ప్రాణాలు దక్కాలనే కదండి, మీకు ఇంట్లో కూర్చోబెట్టి జీతాలు ఇచ్చారండి పుణ్యాత్ములు, మీకు ఇంతకు ఇచ్చారా లేదా, నాకు చాలా రోజుల నుంచి డౌట్ అది అడగాలని. 3 నెలలు ఇచ్చారా, లాక్డౌన్ 3 నెలలే కాదు, సంవత్సరం లాక్డౌన్ ఉన్నదా, ఎందక్క ఎట్టు మాట్లాడుతావు అద్దుమానంగా, సంవత్సరం మేడం ఉన్నదిలా, మిమ్మల్ని రానిది లేదులే, లాక్డౌన్ ఎప్పుడు, 3 నెలలే లాక్డౌన్ ఉన్నది. అసలు 3 నెలలు లాక్డౌన్ ఉంటే ఇప్పటికి కోలుకోలేకపోతుండ్రు కొంతమంది వ్యాపారస్తులు, సంవత్సరం అయ్యి ఉంటే ఇంకేడు కోలుకుంటారు వాళ్ళు, ఊరేసుకొని సాగిపోయినారు అందరూ. 3 నెలలు లాక్డౌన్, మరి మీకు ఎట్లా తెలియదు కానండి, మేము అలా ఉన్న మాకున్న ఏరియాలలో ఇళ్లల్లో ఉండి జీతాలు ఇచ్చారు. అయినా కొంతమంది మీరు పనులకు వెళ్ళారు అనుకుంటా, పగులు ఊరకు నైస్గా సైగ్గా ఎవరికి తెలియకుండా, అయినా
కొంతమంది ఇళ్లల్లో ఉండి మీరు ఇళ్లల్లో ఉండండి రా నాయన మీరు జీతాలు ఇస్తామని చెప్పి ఇళ్లల్లో ఉంచి జీతాలు ఇచ్చేశారండి. ఇట జీతాలు తీసుకున్న మా ఊళ్ళు ఏమన్నారు తెలిసిన, ఇంకొక 3 నెలలు లాక్డౌన్ అయితే బాగుంటుంది అంటుండ్రు, పనికి పోకుండా జీతాలు తీసుకొని. అంటే ఈ కరోనా మహమ్మారి వీళ్ళు బయటకు వస్తే వాళ్ళ కథ అయిపోతుంది. కాబట్టి ఇందులో నుంచి తప్పించబడాలంటే, ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించ ఉగ్రత తీరిపోవాలనంటే, లేకపోతే మరణ వ్యాధి మనము మనం అంటకుండా మనము దాచబడాలి అనంటే, ఒకటే మార్గం, మీరు దాచబడి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభుత్వం అన్నది కరోనా మీ మీదకి రాకుండా ఉండాలంటే మీరు దాచబడి ఉండాలి. మంత్రస్థానుల కంటిలో మోసే నువ్వు పడకుండా ఉండాలంటే నువ్వు జమ్ము పెట్టిలో దాచబడి ఉండాలి. యోనాతో దావీదు దగ్గరకు వచ్చి చెప్తాడు, అయ్యా మా నాన్న కోపము నీ మీద మండింది, చంపేదానికి సైన్యాన్ని సిద్ధపరుస్తున్నాడు, వారి కంటిలో నువ్వు పడితే నిన్ను చంపేస్తారు, కాబట్టి నేను వచ్చి మా తండ్రితో సమాధాన పడి మరలా వచ్చి నీ దగ్గర వార్త తెలియపరిచేంత వరకు నువ్వు బయటికి రావద్దు, రహస్య స్థలంలో దాచబడి ఉండాలి. ప్రైజ్ ద అల్లాహ్, హల్లెలూయా. ఈ దినము కూడా ప్రభు అదే అంటున్నాడు, నువ్వు ఏ ఉగ్రతలో ఉన్నావో, ఏ ఉగ్రత నీ మీదకి వచ్చిందో, ఏ దేవుని కోపానికి నువ్వు బానిసరాలు అయ్యావో, ఏ వ్యాధి నిన్ను వేధిస్తూ ఉందో, ఏ పాపము నిన్ను ఆవరించి ఉందో, దేవుని ఉగ్రత నీ మీద నుండి దాటిపోయేంత వరకు నీవు కొంత సమయము దాచబడి ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దాచబడి ఉంటే అసలు మన జీవితం ఎట్ట మారుద్దో తెలుసండి. గొంగలి పురుగు ఎంతమందికి తెలుసండి? గొంగలి పురుగు బొచ్చు పురుగు కాదు, ఇప్పుడు ఓపుతున్న రోజులు గొంగలి పురుగు అంటే చాలామంది తెలియదక్క, వీళ్ళంతా తమిళనాడు తెలుగులు వీళ్ళు. అసలు ఈ గొంగలి పురుగుని చేతిలో పట్టుకో, బా ఎంత బాగుంది అది, ఇట్టు పోతుంటుంది కదా, అబ్బా ఎంత బాగా నడుస్తుందిరా, ఒరే శిల్పిదిరా అంటరా, ఎవరిని అంటరా, ఆడగానే అంజు అబ్బా అంతబ్బా తీసేరా తీసేరా దాన్ని తీసేయరా. ఏం అప్పుడే ఒంటి మీద అది ప్రాకులాడినట్టు పొరపాటున మన మీద పడ్డది, అది నిద్రపోతారు నిద్రపోతారా, మామూలుగా దురద లేకపోయినా జలబుడుతున్నట్టుంది ఏంద్రా, ఒరే ఫైన్ పడింది చూడు ఏంటి అంటే, అంత నీచమైన ప్రాణి అది. ఇప్పుడు మనము పిల్లిళ్ళని కుక్కల్ని మనం పట్టుకునేసి ముద్దులాడతాం మనము, కానీ పసిపిల్లలు వాటి జోలికి వెళ్తారు, బాగానే వాటితో ఆడుకుంటారు, కానీ అచ్చ పసిపిల్లలు కూడా ఈ గొంగలి పురుగుని చూస్తే దగ్గరికి పోరు, అంత నీచమైన ప్రాణి అది. ఎవరు దాన్ని దగ్గర చేస్తే, ఎవరన్నా చూశారంటే దాన్ని చొప్పుతో కొట్టి నలిపి చంపేదాకా ఈ ప్రాణం ఒప్పుకోదు. కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, ఏకంగా కిసనాలు పోసి తగలబెట్టేస్తారు దాన్ని, ఒరే మర్డర్ రా చంపేస్తున్నారు వాటిని. అంటే అంత నీచమైన ప్రాణి గొంగలి పురుగు. అయితే నా ప్రియులారా, ఆ ప్రాణి తన గూట్లోకి వెళ్ళి 21 రోజు దాచబడి ఉంటుంది. 21 రోజు దాచబడిన తరువాత 22వ దినము అది బయటకు వస్తున్నప్పుడు చీతాకోకచిలుకగా మార్చబడుతుంది. సపట్ల కొట్టాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అది గూటిలోనికి వెళ్ళి దాచబడక మునుపు దాని జీవితము చీ అంటారు, చనిచ్చమైన బ్రతుకు బ్రతుకుతుందని అంటారు. ఎవడు దాన్ని చూసినా చొప్పుతో కొట్టి చంపుతారు, లేక ఎవడు దాన్ని చూసినా కాల్చి చంపేస్తారు. ఎవడు దాన్ని ఇష్టపడడు, ఎవడు దాన్ని కోరుకోడు. నీచమైన ప్రాణి ఈ గొంగలి పురుగు. అయితే ఎప్పుడైతే 21 రోజు తన గూట్లో అది దాచబడి ఉంటుందో, దాని దుర్వాసనంతను శుభ్రపరచబడుతుంది,
దానిలో ఉన్న కల్మషమంతా తుడిచివేయబడుతుంది, అది ఒక సువర్ణంగా మార్చబడుతుంది. దాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి తన కంటికి ఇంపుగా మార్చబడుతుంది. అనేక మంది హృదయములకు అది ఆనందమును కలుగజేసి ఒక ప్రాణిగా మార్చబడుతుంది. ఈ చీతా కోక చిలుక ఎప్పుడు అంటే దాచబడిన తరువాత. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దాచబడిన తరువాత దీని జీవితము క్రొత్తదిగా మార్చబడుతుంది. అంతవరకు నీచమైన బ్రతుకు బ్రతుకుతూ ఉన్న ఈ గొంగళి పురుగు దాచబడి తర్వాత బయటకు వచ్చేటప్పుడు దాని యొక్క జీవితం ఎంత అందంగా మార్చబడుతుందండి. ఇప్పుడు ఎక్కువ శాతం సీతాకు ఒక చిలుకలు కనబడట్లేదు, మరుగైపోయినాయి ఇప్పుడు. అయితే ఒకప్పట్లో అయితే ఖచ్చితంగా ఎక్కడెక్కడెక్కడెక్కడే తిరుగుతూ ఉంటాయి సీతాకు. ఎన్ని రంగులు కలర్ ఎన్ని రంగులు ఉంటాయండి, ఎంత అందంగా ఉంటాయండి. అది పట్టేదానికి మన వాళ్ళు బురదలు పడుతారు, పేడలు దుక్కుతారు, ఎట్టన్నా దాన్ని పట్టుకోవాలని. అదే గూట్లోకి వెళ్ళి దాచబడక మునుపు పట్టుకుంటారా, అది మన మీదకి వచ్చిన అంటే పొరపాటు దాన్ని ముట్టుకో. దాచబడిన తరువాత దాని జీవితమే మారిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కూడా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, దాచబడగలిగితే దేవుని ఉగ్రతలో నుండి నువ్వు తప్పించబడేది మాత్రమే కాదు, దాచబడి తర్వాత నువ్వు బయటకు వచ్చేటప్పుడు నీ జీవితం అనేక మందిని ఆకర్షింపజేస్తూ ఉంది. కొట్టో చప్పట్లు గట్టిగా. దాచబడి బయటికి వచ్చేటప్పుడు నీ జీవితము సువర్ణంగా మార్చబడుతుంది. కొట్టో చప్పట్లు గట్టిగా. దాచబడి బయటికి వచ్చేటప్పుడు ఇతరులను ఆకర్షించినట్లుగా నీ జీవితమును నా దేవుడు మారుస్తాడు. అయితే నువ్వు దాచబడిన అనుభవంలోకి రావాలి. నువ్వు ఇంకా దాచబడకపోతే దేవుడి ఉగ్రత నీ మీదకి దిగి వస్తుంది. ఆ ఉగ్రతలో నీవు కానీ ఆయన కంట పడ్డావంటే ఇక నువ్వు బ్రతికే అవకాశాలు లేవు. పాప క్షమాపణ నీకు లేదు, మరలా మోక్షానికి వెళ్ళే మార్గము నీకు దొరకదు. ఇప్పుడు ఆయన మార్గములో నువ్వు ప్రవేశించాలంటే ఉగ్రత తీరిపోయేంత వరకు, శ్రమలు దాటిపోయేంత వరకు, ఆయన కోపము చల్లారేంత వరకు నీవు దాచబడి ఉండాలి. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియులరా, మనం ఎలా దాచబడాలి, ఎక్కడ దాచబడాలి అని ఒక మూడు విషయాలు నేను చెప్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథములు. మొదటిగా ఆది కాండము 6:13-14 వాక్యం. చిత్తిసారకపు మానుతో నీ కొరకు నీ కుటుంబము కొరకు ఒక ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చెయ్యి. చాలు ప్రియులారా, ఇక తల్లు పైకెత్తని నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా దేవుని ఉగ్రత భూమి మీదకి దిగి వస్తూ ఉంది. దేవుని ఉగ్రత భూమి మీదకి దిగి రావటానికి గల కారణం ఏంటి అనంటే, అదే 6 మనము గమనించినట్లయితే ప్రారంభం నుంచి మీరు తర్వాత చదువుకోండి. అసలు మనుషులను భూమి మీద చేసినందుకు నేను సంతాప పడుతున్నానని ప్రభు అంటాడు. అసలు మానవులు నేను ఎందుకు చేశానని బాధపడుతున్నాడట. ఎందుకు అంత బాధ కలిగిందంటే, దేవుని సంకల్పము నెరవేర్చవలసిన మానవుడు దేవునిని పక్కన పెట్టి దేవుని మర్చిపోయి తన ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నాడు. తినుచు తాగుచు సుఖిస్తూ పెళ్లి చేసుకుంటూ పెళ్లికిస్తూ పిల్లలు కంటూ వారు హృదయం ఏమి కోరిందో దాని ప్రకారం వెళుతూ, దాని యొక్క కళ్ళు ఏదైతే ఆశపడిందో దాన్ని కోరుకుంటూ, వారి ఇష్టం వచ్చినట్లు కాళ్ళకు అడ్డము లేకుండా వారి హృదయం ఏమి కోరిందో చేశారు. మానవులను దేవుడు చూశాడు.
ఈ మానవులు నా చిత్తము నెరవేర్చేదాని కొరకు, నన్ను మహిమపరిచేదాని కొరకు, నా మహిమ కొరకు నేను ఏర్పాటు చేసుకుంటే వీరు నన్ను బాధ పెడుతున్నారు, వీరి కొరకు నేను ఎందుకు ఇంత బాధపడాలి? అసలు మానవులని కాదు, ఒక్క ప్రాణిని కాదు, అసలు భూమిలో ఉన్న ప్రతి జీవరాశిని నేను నాశనము చేస్తానని దేవుడు తీర్మానం చేశాడు. ఒక్క మనుషులే కాదు, ఒక పురుషులని కాదు, ఒక స్త్రీలని కాదు, పిల్లలని కాదు, పెద్దలని కాదు, వృద్ధులని కాదు, అసలు మానవ జన్మని కాదు, ఎవ్రీథింగ్, ప్రతి జీవరాశి, పురుగులతో సహా, ఆకాశ పక్షులతో సహా, అడవిలో ఉన్న జంతువులతో సహా, కుక్కలతో సహా, నక్కలతో సహా, చీమలతో సహా, దోమలతో సహా, అసలు భూమి మీద జీవరాశి అంటూ లేకుండా చేసేస్తానని దేవుడు తీర్మానం తీశాడు. 40 రాత్రింబవళ్ళు దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రాబోతూ ఉంది వర్షం వలె. ఈ ఉగ్రతలో ఏ మానవుడు తప్పించబడలేడు, ఏ మనుషుడు తప్పించబడలేడు. ఒక కులానికి చెందినవాడని కాదు, ఒక జాతికి చెందినవాడని కాదు, ఒక దేశానికి చెందినవాడని కాదు, ప్రతి మానవ జన్మ పురుగులు, ఆకాశ పక్షులు, జంతువులు సమస్తముని నాశనం చేస్తానని దేవుడు తీర్మానం చేశాడు. నా ప్రియులారా, అయితే నోవాహుతో మాత్రం ప్రభు అంటాడు, ఇదిగో నువ్వు ఒక్కడు నాకు నీతిమంతుడు కనపడ్డావు, కాబట్టి నువ్వేం చేస్తావంటే చిత్తిసారకపు మానుతో నీ కొరకు ఒక వర్ణ సిద్ధపరచుకో, నీ కొరకు ఒక వర్ణ సిద్ధపరచుకో. నా ఉగ్రత రాబోతూ ఉంది, ఆ ఉగ్రత వచ్చేలోపు నీ కొరకు ఒక వర్ణ సిద్ధపరచుకో. ఆ ఓడలో ప్రవేశించిన వారు పొరపాటున వారి మీదకి ఉగ్రత రాదు, ఆ ఓడలో వారు దాచబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆ ఓడలో దాచబడి ఉంటారో వారి మీదకి దేవుని ఉగ్రత రాదు. ఇంచుమించు 150 దినములు నోవాహు, నోవాహు కుటుంబము ఆ ఓడలో దాచబడ్డారు. ఎన్ని దినాలండి చెప్పలే, ఎన్ని దినాలు? ఇంచుమించు 150 దినాలు ఆ ఓడలో దాచబడ్డారు. నా ప్రియులారా, దేవుని యొక్క ఉగ్రత భూమి మీద. కిటికీ ఓపెన్ చేసి చూస్తే పీనుగులు వాసన, అసలు భూమి అంతా కూడా శవాలమయమైపోయింది. ఒక పక్క మనుషుల శవాలు, ఒక పక్క జంతువుల శవాలు, ఒక పక్క జీవరాశుల శవాలు, ఒకవైపు ఆకాశ పక్షుల శవాలు, ఒకవైపు సముద్రంలో ఉన్న జీవరాశుల శవాలు, పీనికి వాసన కిటికీ తెరిస్తే. నా ప్రియులారా, అయితే ఇన్ని ఉగ్రత మధ్యలోనే నోవాహు ఉన్నాడు. అయితే నా ప్రియులరా, నోవాహు, నోవాహు కుటుంబానికి మాత్రము ఏ హాని నా దేవుడు కలగనివ్వలేదు. సపట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉగ్రత రాబోతుంది. ప్రభు చెప్పాడు, వాడ కట్టుకోమన్నాడు. ఎంత పొడుగు, ఎంత పొడుగు? 300 మూరల పొడుగు. ఎంత వెడల్పు? 50 మూరల వెడల్పు. ఎంత ఎత్తు? 30 మూరల ఎత్తు. ఎంతమంది వాళ్ళు అమ్మా? 15 మందా? ఎంతమంది చెప్పండి, ఒక్కొక్కరు ఒకరు చెప్పండి. 6 ఇంకా 8 ఇంకా అచ్చకి ఏమో చెప్తుంది. సరే పోనీ, 6 అన్నోళ్ళు కుడి చేయి పైకి ఎత్తండి. 8 అన్నోళ్ళు ఎడం చేతి పైకి ఎత్తండి. దేనికి చెయ్యత్తారు హిందీలో? 6 అన్నోళ్ళు కుడి చేయి ఎత్తండి. సరే, 8 అన్నోళ్ళు ఎడం చేయి పైకి ఎత్తండి. కొంతమంది ఉన్నారు వీళ్ళు ఆ జలంలో చచ్చిపోవాల్సిన వాళ్ళు, తప్పి బయటపడ్డారు. ఎడ దేనికి స్పందించరు వీళ్ళు? ఎంతమంది అండి? నోవాహు, వాళ్ళ భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. ఎంతమంది అయ్యారు? 8 పదికి 20 సరిపోదు వాళ్ళకి అమ్మా? సరిపోదు.
మన వాళ్ళు పాపం పేటలో ఉన్న ఇల్లు చూస్తే బుట్ట బుట్ట అగ్గిపెట్టిల్లు ఇల్లులా ఉంటాయి. మరి నేను ఎప్పుడు అన్న పోయి కూర్చుంటేనే అబ్బా ఎంత ఇబ్బందిగా ఉంటుంది నాకు, వీళ్ళు ఎట్లా ఉంటారు, జయక్క మిమ్మల్ని కాదు జయక్క అనుకోండి, అబ్బా మా కాడికి వచ్చింది అబ్బా కాదు, మీరు అన్ని ఇళ్ళకు పోరు కాబట్టి మీకు తెలియదు, నేను అన్ని కుటుంబాలు దర్శిస్తాను కాబట్టి నాకు తెలుసు. దేవుడు స్తోత్రం కలుగున కాక. హల్లెలూయా. ఏ సుభాషిణ అక్క నిజమేనా కదా, మొన్న వాళ్ళ ఇంట్లో అన్నం పెడతా కొత్తగా పోయిన వాళ్ళు మేము కదా పొడుచుకోవాలి, ఆమె పొడుచుకుంటుంది త్వరగా, ఏ అంత బుట్ట బుట్ట ఇల్లులు. ఇప్పుడు ఈ 8 మందికి ఎంత పెద్ద రూమ్ కావాలి, ఎంతమంది ఎంతది కావాలండి, సరే 3 రూమ్లు అనుకో, వీళ్ళు 1 జత 4 రూమ్లు అనుకో, 10కి 10 సరిపోవు 4 రూమ్లు. మరి దేవుడు ఏం చెప్పాడు, 300 మూరలు పొడుగు ఉండాలి, 50 మూరలు వెడల్పు ఉండాలి, 30 మూరలు ఎత్తు ఉండాలి. ఎందుకయ్యా ఇంత పెద్దది అని అంటే నోవాహుతో ప్రభు అంటాడు, ఒక పక్క నువ్వు పని చేస్తూ ఉండాలి, ఓడగడతా ఉండాలి, ఎవడో ఒకడు అడుగుతాడు రే ఏం చేస్తాను రాని, నా దేవుని ఉగ్రత రాబోతుంది, నా దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతుంది, 40 రాత్రింబవళ్ళు జలప్రలయం రాబోతుంది, ఆయన ఉగ్రత భూమి మీదకి వచ్చేసింది, తప్పించబడాలనుకుంటే ఇది ఓడగడతనే ఓడలకి వచ్చేసేయి అని నువ్వు చెప్పాలి, ఓడలోనికి వచ్చిన వాడు రక్షింపబడతాడు. హల్లెలూయా. వీళ్ళు ఉగ్రత వస్తుందంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా, వీళ్ళు ఏమన్నారు, నోరు మొయ్యా నువ్వు అక్కడవే, ఏడొస్తుంది వాన, అప్పటికి పైన నుంచి వర్షం పడాల, పైన నుంచి నీళ్ళు రాల అప్పటికి, అందుకే పైన నీళ్ళు అట్టదు భూమిలోంచి కదా నీళ్ళు వచ్చేదని ఇల్లు. మీరు ఎంతమంది న్యూస్ చూశారో లేదో, ఇప్పుడు ఒక న్యూస్ ట్రెండ్ అవుతూ ఉంది, 2040లోపు తమిళనాడు మొత్తం సముద్రంలో మునగబోతుందని. ఎంతమంది చూశారు, చూశారా వార్తలు? అదే నేను చెప్తేనే మీకు తెల్లారి లేతే ఆ గేటు వత్తి ఇల్లు, ఆదివారం అయితే చర్చి, అంతకు మించి మీకు ఏం తెలియ. 2040లో అంటే తమిళనాడు ఫుల్గా సముద్రం కదా, ఏదో సముద్రంలో ఏదో లోపల ఏదో జరుగుతుందంట, 2040 లోపల ఈ సముద్రంలో కలిసిపోద్ది తమిళనాడు మొత్తం అని వార్త ట్రెండ్ అవుతూ ఉంది. విచిత్రమైన విషయం చెప్తాను, దాంట్లో మొదట మునిగేది చెన్నై అంట. టూ 2012 అని ఏదో ఒక పిక్చర్ తీశారు, నేను చూడలేదులేండి, తీశారని తెలిసింది 2012 అంటే సర్వప్రపంచము అంతం అన్నట్లుగా తీశారు. అబ్బో ఆ సినిమా వచ్చిన తర్వాత 2012 వచ్చింటే కొంతమందికి బీపీలు పెరిగిపోయా, వయమ్మో 2010 చచ్చిపోయి తట్టున్నాం. అప్పుడు అన్న పెద్దోళ్ళకి తెలుసు, రూబీ అన్నోళ్ళకి తెలుసు అని ఉంటా, మీరు చిన్న వయసులో ఏదో పైన నుండి పడుతుందని, అది దాని పేరు ఏదో సైక్లోనా ఏదో మొత్తం మీద చెప్పారు ఎవరు కరెక్ట్గా, కైలాసమా ఎవరబ్బా చెప్పేది, ఏమ్మా స్కైలాబ్ కదా, అదే అక్క కైలాసం కైలాసం అంటుంటే స్కైలాబ్, అది ఏదో దారి తప్పేసింది ట్రాక్ తప్పేసింది భారతదేశం మీద పడుతుందని అంటే మనోళ్ళందరూ ప్రార్థన చేయదు కోడ్లు కోసుకుందినారంట అందరూ, ఎందుకు వేస్ట్ అవ్వాలి ఎట్టా చచ్చిపోతున్నాము అని కోడ్లు మేకలు ఎడ్లు మొత్తం కోసుకొని తినేశారు, మొత్తం మీద అది ఎట్టు పక్క పోయిందంట, అది వరి 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 అవసరపడి కోడ్లన్నీ సంపేత్తి మేము అనుకుంటారంట. ఏమండి ఒకవేళ అటు పడుతుంది అనుకో అంతం వస్తుంది, వీళ్ళు ఏం చేయాలి, ప్రభు మమ్మల్ని మా దేశాన్ని కాపాడు నాయన, మా కుటుంబాన్ని కాపాడు, సంఘాన్ని ప్రార్థన చేయదు కోడ్లు కోసుకుందంటరా. ఏమండి ఇప్పుడు ఐసీయూలో ఉండో చచ్చిపోతానని డాక్టర్లు చెప్పారు, మనం ఏం చేస్తాం, ఎట్లాగైనా ఆయన బ్రతికించే ప్రయత్నమే చేస్తామా లేకపోతే జిలేబీ తీసుకొచ్చేస్తామా, చెప్పరేందండి, లేకపోతే 3/4 కిలో పకోడా తెచ్చిస్తారా, ఏం తెచ్చిస్తారు,
ఆయన్ని కాపాడాలని కదా ప్రార్థన చేస్తాం. వీళ్ళందరూ కోడ్లు కోసుకుంది అన్న రేపు. ఇప్పుడు నోవాహు కూడా ఒకవైపు ఏమో వడగడుతున్నాడు, ఒకవైపు వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్న దగ్గర ఏం చేస్తున్నావని. అప్పుడు నువ్వు వారితో చెప్పాలి, దేవుని ఉగ్రత రాబోతుంది, ఈ ఓడలో దాచబడిన వాళ్ళు రక్షింపబడతారు దేవుని ఉగ్రతలో నుండి. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియులరా, ఈ ఓడ పేరు రక్షణ ఓడ. సపట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ రక్షణ ఓడలో ఎవరైతే దాచబడతారో, ఎవరైతే ఈ రక్షణ ఓడలోనికి ప్రవేశిస్తారో, వారు దేవుని ఉగ్రతలో నుండి, శ్రమలలో నుండి, అపాయములలో నుండి, ప్రకృతి ప్రమాదములలో నుండి వారు తప్పించబడతారు. వారు తప్పించబడాలి అని అంటే, ఒకవేళ తెలుసో తెలియకో, ఒకవేళ తప్పిదము చేసావేమో, ఒకవేళ అడుగు తప్పుగా వేసావేమో, ఒకవేళ నీ ఊహలు చెడిపోయినాయేమో, ఇదిగో ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కొరకు రక్షణ పైన ఓడను ప్రభు సిద్ధపరిచాడు. దేవుని ఉగ్రత నీ మీదకి రాక మునిపే, ఆయన ఉగ్రతను పొందక మునిపే, ఆ శిక్షను అనుభవించక మునిపే, ఆయన రక్షణ పైన ఓడలోనికి ప్రవేశించి నువ్వు దాచబడ గలిగితే ఉగ్రత తీరిపోయేంత వరకు నా దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే నువ్వు రక్షణ అనబడిన ఓడలోనికి ప్రవేశించాలి. నోవాహు భార్య, నోవాహు కుమారులు, నోవాహు కోడలు తప్పించబడటానికి ఒకే కారణం, వాళ్ళు రక్షణ ఓడలో ప్రవేశించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్షణ ఓడంటే నా ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నీ కొరకు నా కొరకు కడి కార్చిన ఆ రక్తము చేత కడగబడటమే రక్షణ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు చాలా స్థలములలో తైలాభిషేక ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, అభిషేక ఉత్సవ కూడికలు జరుగుతున్నాయి, పలు రకాలైన ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. అయితే రక్త ప్రోక్షణ కూడికలను ఎక్కడా జరగట్లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన రక్తమే ఒక మానవుడిని రక్షణలోకి నడిపించేది. స్తోత్రం చెప్పగట్టిగా. ఆయన రక్తమే ఒకటి ఉగ్రత నుండి తప్పించేది. స్తోత్రం చెప్పగట్టిగా. ఆయన రక్తమే వారిని పరముకు చేర్చేది. స్తోత్రం చెప్పగట్టిగా. నా ప్రియులరా, ఈ రక్షణ పైన ఓడలోనికి నువ్వు ప్రవేశించావో? దేవుని వాక్యం అంటుంది, ఉగ్రత తీరిపోయేంత వరకు నీవు కొంచెం సేపు తాగి ఉండు. ఎక్కడ దాచబడాలంటే రక్షణ అనబడిన ఓడలో నువ్వు దాచబడాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది ప్రభు కొరకు అన్నీ చేస్తున్నారు, కానీ రక్షణ అనబడిన ఓడలోనికి ప్రవేశించలేకపోతున్నారు, క్రీస్తు రక్తము చేత కడగబడలేకపోతున్నారు. నేను అంటున్న ప్రియులరా, క్రీస్తు రక్తమే మనకు రక్షణ ఆధారము. ఆయన రక్తము ఒక పాపిని కడిగి శుద్ధి చేయటానికి శక్తి కలిగింది. ఆయన రక్తము ఏ కీడు నీ మీదకి రాకుండా నిన్ను భద్రము చేయగలిగింది. ఆయన రక్తం. ఇశ్రాయేలీయుల దినములలో సంహారపు దూత రాబోతూ ఉంది. రాత్రి ఐగుప్తు దేశంలో బయలుదేరి ఇశ్రాయేలు మీదుగా రాబోతుంది సంహారపు దూత. సంహారపు దూత కానీ ఒకరి ఇంటిలోనికి జొచ్చిందంటే ఆ ఇంటిలో ఉన్న తొలిచూలి పిల్లల్ని గావు తీసుకుంటుంది. దైవ జీవుల ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరెవరు ఇశ్రాయేలీయులు ఉన్నారో గొర్రె పిల్లను బలి చెల్లించి ఆ గొర్రె పిల్ల రక్తమును మీరు ఇంటి ద్వారబంధ్రానికి రాయండి. సంహారపు దూత వస్తుంది, మీ ఇంటి మీద గొర్రె పిల్ల రక్తపు గుర్తును చూచి మీ గృహములోనికి రాకుండా అది దాటిపోతుంది, అది దాటిపోతుంది, అది దాటిపోతుంది. ఏం చూసి, ఏం చూసి దాటిపోతుంది? నీ పేరో ఊరో నీ డిగ్రీలో నీ ప్రఖ్యాతియో లేకపోతే నీ ఇంటి పేరో నీ బలమో బలగమో కాదు. గొర్రె పిల్ల రక్తం ఉందా చాలు, నీ మీదికి నీ ఇంటి మీదకి ఉగ్రత రాకుండా ఆ సంహారపు దూత దాటిపోతుంది. కొట్టో చప్పట్లు గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియులారా, నేను అంటాను, ఆ యేసుక్రీస్తు వారి రక్తమునకు ఎంత శక్తి ఉండాలి. గొర్రెపిల్ల రక్తానికి ఎంత శక్తి అయితే హేబేలు రక్తమును గురించి
గొప్పగా మాట్లాడుతున్నారే మీరు. ఏబేలు రక్తము భూమి నుంచి మొరపెట్టింది, నేల నుంచి మొరపెట్టింది, ఏబేలు రక్తము ప్రార్థన చేసిందని మీరు రక్తం గురించి అంత గొప్పగా మాట్లాడుతున్నారే. గొర్రెపిల్ల రక్తానికి ఎంత శక్తి అయితే, ఏబేలు రక్తానికి ఎంత శక్తి అయితే, నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు నిష్కలంకమైన రక్తము నీ కొరకు కార్చాడు. ఆయన రక్తమునకు ఎంత శక్తి ఉండాలి, కొట్టో చప్పట్లు గట్టిగా హల్లెలూయా. హెబ్రీ పత్రిక చదవండి 12:24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. సారు తల్లు పైకెత్తండి. ఏబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తపు నీడలోనికి మీరు వచ్చి ఉన్నారు. గొర్రెపిల్ల రక్తానికి ఎంత శక్తి, ఏబేలు రక్తానికి ఎంత శక్తి, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తానికి ఎంత శక్తి ఉండాలి. గొర్రెపిల్ల రక్తమును చూచే సంహారపు దూత దాటిపోతుందంటే, ఏబేలు రక్తమే నేల నుంచి మొరపెడుతుందంటే, కల్వారి సెలవులు 2000 సంవత్సరాల క్రితము నా ప్రభు నీ కొరకు నా కొరకు కార్చిన రక్తం నిన్ను భద్రము చేయదా, నిన్ను రక్షించదా, నిన్ను భద్రపరచదా, నిన్ను కాపాడదా? రాయి రాత్రి ఆ కల్వారి సెలవులో నా ప్రభు కార్చిన రక్తపు నీడలోనికి రా, నువ్వు భద్రపరచబడతావు. హల్లెలూయా హల్లెలూయా. ఆ మధ్య నేను సేవలోనికి వచ్చిన ప్రారంభ దినాలవి. జనాలకు ప్రార్థన చేస్తుంటే వాళ్ళల్లో ఉన్న దురాత్మలు బయటకు వస్తూ ఉన్నాయి, కింద పడుతున్నారు, వెళ్ళాడుస్తున్నారు. యేసు నామములో ప్రార్థన చేసి బంధించేసి వచ్చేస్తున్నారు. ఒకరోజు అట్లానే ఆంధ్ర కూడికలు 3 దినాల కూడికలు అయిపించుకుని ఇంటికి వచ్చాను. కుటుంబంలో అనారోగ్యం, కుటుంబంలో అసమాధానం. నేను పడుకొని నిద్రపోతుంటే నేను పారదోలిన దురాత్మలన్నీ నా చుట్టూ నిలబడుకొని నవ్వుతూ ఉన్నది నేను చూస్తూ ఉన్నా. ఎమటే మెలుకొనేశాను. తర్వాత మరలా ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీ నామం పేరిట తరంబైన ప్రతి దురాత్మను నేను బంధిస్తున్నాను అని బంధించి మరలా ప్రార్థన చేసుకొని పడుకున్నాను. మరలా ఆ దురాత్మలన్నీ నా చుట్టూ నిలబడి నవ్వుతూ చప్పట్లు కొట్టుకుంటున్నట్లుగా మరలా నేను చూస్తూ ఉన్నా. తెల్లారి లేచి నాకు తెలిసిన ఒక ఆత్మీయులు సేవకులకు ఫోన్ చేసి అడిగాను, పాస్టర్ గారు మళ్ళీ 3 దినాల కూడికలకి వెళ్ళొచ్చాను, 3 రోజులైంది, కుటుంబంలో అసమాధానం ఉంది, అనారోగ్యం పనిచేస్తుంది, నాకు నెమ్మది నిద్ర రావట్లేదు, నేను పడుకొని నిద్రపోవాలనుకున్నప్పుడు నేను ఏ దురాత్మను త్రోలానో సర్పపు ఆత్మ విగ్రహ ఆత్మలన్నీ నా చుట్టూ వచ్చి ఆడుకుంటూ ఉన్నది నేను చూస్తున్నాను, నిద్ర రావట్లేదు అన్నాడు. అప్పుడు ఆయన అడిగాడు, నువ్వు ప్రార్థన చేసి పడుకున్నావా అని. ప్రార్థన చేశాను అన్నాడు. ఏమని ప్రార్థన చేసావు చెప్పు అని అడిగాడు. నేను చెప్పాను, నీ నామపేట నేను త్రోలిన ప్రతి దురాత్మ శక్తిని నేను బంధిస్తున్నాను అని ప్రార్థన చేశాను పాస్టర్ గారు అన్నాడు. వెంటనే ఆయన చెప్పాడు, అట్లా ప్రార్థన చేయొద్దు, నేను చెప్పేదాన్ని ప్రార్థన చేయన్నాడు. ఎట్లా చెప్పండి పాస్టర్ గారు అన్నారు. యేసు క్రీస్తు నామములో ప్రభువా కల్వారి సెలవులో నీవు కార్చిన రక్తము చేత నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని నేను భద్రపరుస్తున్నాను, నీ రక్తపు నీడలో మమ్మల్ని భద్రపరచు అని ప్రార్థన చేసి పండుకున్నారు. నా ప్రియులరా, ఆ రాత్రి గంటసేపు మోకరించి ప్రార్థన చేశాను. నా ప్రియులరా, నెమ్మదైన నిద్ర నాకు దొరికింది, కుటుంబంలో మరుసటి రోజే సమాధానము కలిగింది. నా ప్రియులరా, నేను మధ్య రాత్రి చూస్తూ ఉన్నప్పుడు తకతకలాడిపోతున్న యేసయ్య రక్తము నా గుడారమంతను చూస్తున్నాను, చూస్తూ ఉన్నాను. ఆయన రక్తము మా కుటుంబం అంతను ప్రోక్షీకరించబడిన చూసినాను. అవి చూస్తూ మా మీదికి వస్తున్న దురాత్మలన్నీ వణుకుతూ ఉన్నది ప్రభు చూపిస్తూ ఉన్నాడు. కబాల శకరమతురి అందారాల. నా ప్రియులరా, అప్పుడు అర్థమైంది, యేసు నామము బంధిస్తుంది,
యేసు రక్తము మనల్ని భద్రపరుస్తూ ఉన్నది. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నా ప్రియులరా, ఆ రాత్రి ఆ పాట రాశాను. ఈ సంవత్సరం విజయ్ పాడిన పాట, యేసు రక్తమే నాకు నిత్యాశ్రయమే, యేసు రక్తమే నాకు నిత్యాశ్రయమే, ఏ కీడు నాదరి చేరనివ్వదు, యేసు రక్తమే ఏ కీడు నాదరి చేరనివ్వదు, యేసు రక్తమే, యేసు రక్తమే, ప్రభు యేసు రక్తమే, అమూల్యమైన రక్తమే, సిలువ రక్తమే, అమూల్యమైన రక్తమే, సిలువ రక్తమే, యేసు రక్తమే నాకు నిత్యాశ్రయమే, ఏ కీడు నాదరి చేరనివ్వదు, యేసు రక్తమే. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి ఆ పాట రాశాను, నిజంగా యేసు రక్తమే నాకు నిత్యమైన ఆశ్రయం. రైజలా, ఈ రాత్రి ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు, ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు, ఏ మానసికమైన రోగము నిన్ను కృంగదీస్తుంది, రా యేసు రక్తపు నీడలోనికి, రా యేసు రక్తపు నీడలో దాచబడు. నీ జీవితం ఒకవేళ యేసుక్రీస్తు రక్తములోనికి వస్తూ ఉన్నప్పుడు గొంగలి పురుగులాగుందేమో, ఆయన రక్తపు నీడలో నువ్వు దాచబడిన తరువాత నీ జీవితం ఒక చీతాకు ఒక సిలుకగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నా ఉగ్రత తీరిపోయేంత వరకు కొంచేపు నువ్వు దాచబడి ఉండాలి. ఎక్కడ దాచబడి ఉండాలి అంటే, రక్షణానబడిన ఓడలో, క్రీస్తు రక్తపు నీడలో నీవు దాచబడి ఉండాలి. ఇంకా ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా ఇంకా క్రీస్తు రక్తపు నీడలోనికి రాకుండుంటే, రక్షణ పొందకుండుంటే, ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉగ్రత రాబోతూ ఉంది. దేవుని ఉగ్రత నీ మీదకి రాక మునిపే, అంధకారము నువ్వు అనుభవించక మునిపే, శిక్ష నీ దగ్గరికి రాక మునిపే, యేసుక్రీస్తు రక్తపు నీడలోనికి, నా ప్రభు నిన్ను భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట మనం ఎక్కడ దాచబడాలో చదవండి. యెహెజ్కేల్ గ్రంథం 3:24. నీళ్ళు తాగుతున్నా నువ్వు చదువు. ఎప్పుడు తిరుగుతుంది? 20 లాస్టా? ఆ 20 అయిపోద్దా? పురుషోత్తు మనకు అన్నీ తెలిసినట్టు తెలియనట్టే ఉంటాడు, అన్నీ తెలుసు. మళ్ళీ మొన్న కచేరీ జరిగితే పోయిన వంటక డ్యాన్స్ కచేరీకి చూసేదానికి చదువు. ఆ వారు నీ మీద పార్శ్వములు వేసి వారు మిమ్మల్ని బంధించబోతున్నారు కనుక వారి యొక్కకు వెళ్ళక నీవు నీ ఇంటికి వెళ్ళి దాచబడి ఉండు. తలపైకెత్తాను. ప్రభు చెప్తున్నాడు, నరపుత్రుడా వారి యొక్కకు నువ్వు వెళ్ళొద్దు. ఎవరాళ్ళు?
ఎవరు వాళ్ళు? వాళ్ళు నీ మీద పార్శ్వములు చూపించి వారు నీ జీవితంలో పతనము చేయాలని పొచ్చున్నారు. నీకేమో 24 గంటలు వాళ్ళతోనే పని. ఎవరితో? ఎవరితో అండి? విచిత్రం చెప్పనా, ఆత్మీయులు ఆత్మీయులతో సహవాసం చేసేదానికి పెద్దగా ఇష్టపడరు, కానీ ఆత్మీయులు లోకులతో సహవాసం చేసేదానికే ఇష్టపడతారు ఎక్కువ. ఇది నిజమంటారా అబద్ధమంటారా? అమ్మా, ప్రాక్టికల్గా ఇప్పుడు జరుగుతుంది అదేనా? అది ఎందుకు నాతో ఎవడు సహవాసం చేయడు? ఎందుకు సహవాసం చేయడు మీరు చెప్పండి. పోని జయక్క, మంచి మాటలు చెప్తానన్నది రెండో విషయం, ముందు వాడు చేసే తప్పు చెప్తా. చందు నాతో తిరుగుతున్నాడు ఒక, ఒరే సగం శుద్ధి యదవు బుద్ధిలా, ఇదేంద్రా సగం కట్ చేసుకుని సగం పెంచుకున్నావు అని అడుగుతా. కాబట్టి నాతో పొరపాటున వస్తాడా చందు? వస్తాడా? వస్తారా? చెప్పరేంది మీరు, నాతో పొరపాటు రాదు. మామూలుగా ఈరోజు రేపు ఉదయం ఆంధ్రాకి వెళ్తున్నాం 2 రోజులు మీటింగ్, మీ ఊర్లోనే. మా ఊరు ఏదని అడుగుతున్నావా? మీ ఊరు కదా? రికార్డ్ అవుతుంది, రేపు ఖచ్చితంగా వెళ్తాను అక్క, రేపు చెప్తాను, వెళ్తా చెప్పేట్టు అందరికి, రేపు వెళ్తా, నువ్వు చెప్పినావు కాబట్టి ఉదయం వెళ్ళాల. నేను పౌలు, మాధవ్ నుంచి బాబు, సిఆర్పీ నుంచి దినేష్, 4 వెళ్తున్నాం. ఎవరో ఒక సహోదరుడికి ఫోన్ చేసి కారు ఏమన్నా పోతుందా చెన్నై నుండి అని అడిగినారంట. ఒక కారు పోతుంది, ఒక సీటు ఖాళీనే ఉంది అన్నారంట ఒక ఆయనకి, అంటే మన సంఘాలలో ఉండే ఒక ఆయన. మరి ఆయన కాడ చెప్పుడు ఏం కూడా వస్తాను అని అడిగినంట. ఎంతకు ఎవరు కారు అని అడిగిండంట ఆయన. దయానిది అన్నది అన్నదంట. దయానిది అన్న కూడా వస్తుందా అయిందంట. అవును దయాన్న వస్తాను, అట్టయితే నేను రాలేదు అన్నదంట. ఎందుకు రాలేదు మీరు చెప్పండి పోని. ఎందుకు రాలేదు? తాగుబోతుల కంటే నేను డ్రైవింగ్ బాగా చేయనా? నేను నాతో కారులో తిరిగిన వాళ్ళని అడగండి, అసలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అట్లా నడుపుతా కారు, అడదొడుకులుగా నడపను, చాలా జాగ్రత్తగా నడుపుతా. మరి ఎందుకు ఆయన రాను అన్నట్టు? ఎందుకు రాడు? నాతో వస్తే బీడీలు తాగలేడు. అమ్మా అర్థమైందా? నాతో వస్తే తాగి కారులోకి దోషపారేస్తా కారులో నుండి, పోతే పోయినా. అందుకని శరీరానుసారుడు ఆత్మీయుడితో సహాయం చేయగలుగుతాడండి? చేయలేడు. అయితే దేవుని వాక్యం ఏమంటుందని అంటే, మీరు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళబోకండి, వాళ్ళు మీ మీద పార్శ్వం చూపిస్తారు, వాళ్ళు మీ మీద అల్లరి పట్టిస్తారు, కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని అంటుంది. మనం ఏందంటే పొద్దులచ్చి వాళ్ళ దగ్గరే, మన జీవితాలు పాడు చేసే వాళ్ళని మనం ఎందుకు అంత ప్రేమిస్తామండి? మన జీవితాలు బాగు చేసే వాళ్ళని అసలు దగ్గర ఉంచుకో, మనం అదే బాధకం. మీకు అర్థమవ్వాలి కొన్ని మాటలు. మన జీవితములలో నాశనం చేసి మనకు కీడు చేసే వాళ్ళే మనం ప్రేమిస్తాం, వాళ్ళే దగ్గర ఉంచుకుంటాం. మనకు మేలు చేయాలనుకునే వాళ్ళని పొరపాటున మనం దగ్గర ఉంచుకోము, వాళ్ళ దగ్గరికి వెళ్ళం. అందుకే కీర్తన గ్రంథం 1 ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాస్తకులు కూర్చుండు చోటున కూర్చుండక. అంటే దుష్టుడున్న జోలికి మనం పోకూడదు. ఇప్పుడు ప్రభు కూడా ఎగసుకెళ్తే అదే, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దురా, వాళ్ళు పార్శ్వం చూపిస్తారు, వాళ్ళు నిన్ను చంపుతారు, నీ జీవితాన్ని ముగించేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నీవు నీ ఇంటికి వెళ్ళి కొద్ది దినాలు దాచబడి ఉండు, లేకపోతే నీవు కొద్ది దినాలు దాగి ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
రెండవది ఎక్కడ దాగి ఉండాలి? అందరు చెప్పండి, ఎక్కడ దాగి ఉండాలి? నీ ఇంటికి వెళ్ళి. కొంతమందికి ఇల్లు అంటే భలే ఇష్టం, వాళ్ళు ఇల్లు అయితే అందుకని చచ్చే లోపల ఒక్క సొంత ఇల్లు కట్టుకొని చచ్చిపోవాలయ్యా. కడితివి చచ్చిపోయేవి లాభమే, ఇల్లు కట్టి చచ్చిపోవాలి. బతకాలని ఎవడు చెప్పట్లే. ఇల్లు కట్టి ఒక 10 ఏళ్ళు నా ఇంట్లో బతకాలి అని చెప్పట్లే సాగరన్న ఊరు. ఇల్లు కట్టి చచ్చిపోవాలంటుండవు. కట్టడం ఎందుకు, చచ్చిపోవటం ఎందుకు? నేను అనే మాట ఏంటంటే, ఏ ఇల్లు? కొంతమందికి ఇల్లు అంటే మహా ఇష్టం. నాకు తెలిసిన ఒక రోయ్ వీళ్ళు మళ్ళీ వచ్చేసారేది పాల్వడి పిల్లలందరూ లోపలికి, పిండిపడా పిండిపడి వాళ్ళందరూ వచ్చిండ్రు అందం. మళ్ళీ వీళ్ళు కంప్యూటర్ ఇంజనీర్లు ఏడకొచ్చిండ్రు వీళ్ళు. నా వైపు చూడండి, కొంతమందికి ఇల్లు అంటే భలే ఇష్టం. నాకు తెలిసిన ఒక ఆయన ఇల్లు కట్టించుకున్నాడు. అబ్బా, ఎప్పుడు ఇల్లు ఆపనికి వెళ్ళామా, ఇల్లు బాగుందన్నా అనడు అడిగాడు. మనం ఏం చెప్తాం, ఏం చెప్తాం, అబ్బే బాగలేదని చెప్తామా? ఖచ్చితంగా బాగుంది, బాగుందని చెప్పాము, వచ్చేసాం కదా. మీరు నమ్మండి నన్ను, యాడ నేను కనపడింది అన్న ఇల్లు బాగుంది కదా, యాడ కనపడింది అన్న ఇల్లు ఎట్టుంది, మరి నేను బాగలేదంటే మొత్తం పడేసి మళ్ళీ కడతావా? అంటే పిచ్చి ఇల్లు అంటే అంత ఆశ కొంతమందికి. ఆ మధ్య ఒక ఆయన చర్చికి రాకపోతే, ఏందన్నా చర్చికి రాలేదన్న? ఏం లేదన్న, ఊరకనే పండుకొని ఉన్నాను, నిద్రపోయిన నిద్రపోలేదన్న, ఇల్లు చూస్తా ఉన్నానన్న. ఎన్ని ఎన్నిటికి రాలి ఎంచుతున్నావు ఏంది? ఆ మధ్య ఒక అమ్మాయి చర్చికి వస్తే, అమ్మేది అమ్మని అడిగినా, అమ్మ ఇల్లు చూసుకుంటుంది అన్న అంటుంది. ఇక దొంగలు చెత్తకపోతారేంది ఇల్లు? కొంతమందికి ఇల్లు అంటే అంత ఆశ. ప్రభు కూడా ఏమన్నాడంటే, మీరు మీ ఇంటికి వెళ్ళి దాగి ఉండండి అన్నాడు. ఏ ఇల్లు, ఏ ఇల్లు అంటే నేను చెప్తాను. లూకాసు వార్త 6:46, ఎందుకు నా యొద్దకు వచ్చి, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలి ఉండునో నీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయేను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా పడగానే అది కూలిపడెను, ఆ ఇంటి. అవును, ఏ ఇల్లు? ప్రభు అంటాడు ఎగస్కేల్తో, నువ్వు చక్కగా వెళ్ళరా, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ పార్శ్వాలు చూపుతారు, నిన్ను చంపుతారు వాళ్ళు, నీ ఇంటికి వెళ్ళి దాగి ఉండు అన్నాడు. ఏది మన ఇల్లు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస అని చెప్పరేందండి. అమ్మా, ఒక పక్క నేను అరుతున్నాను, ఒక పక్క వాడరుతుండు, మీకు ఎట్ట నిద్ర వస్తుంది తల్లులారా? నాకేందు చిన్న టమ్లర్ పడినా లేచేస్తాను, నేను నిద్రపోయినా చిన్న టమ్లర్ కింద పడినా లేచేస్తాను నిద్రలో నుండి. మీకు ఎంత పెద్ద ఎద్దుల్లాంటి బాక్సులు 3 తెచ్చిపెట్టి ఫుల్ సౌండ్ పెట్టి అరుతున్నా మీరు నిద్రపోతున్నారంటే, మీ నెత్తిన ఇటుక రాయి పడితే కానీ లేయరేమో నిద్రలో నుండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాడి ప్రయాస
అందరు చెప్పండి. మనం ఏ ఇంటికి వెళ్ళాలో తెలుసండి, యెహోవా కట్టించిన ఇంటికి వెళ్ళి దాచబడి ఉండాలి. ఏ ఇంట్లో దాచబడి ఉండాలి? యెహోవా కట్టించిన ఇల్లు అంటే ప్రభు అంటున్నాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును లోతుగా త్రొవ్వి బండ మీద పునాది వేసిన వాని వలె ఉంటాడు. వరదలు వచ్చినా, ప్రవాహ జలములు వచ్చినా, గాలి తుఫాన్లు వచ్చినా, పెనుగాలి సుడిగాలులు వచ్చినా, వాటి మీద వడిగా పడినా దానికి ఏ హాని కలగదు. ఎందుకంటే అది పునాది క్రీస్తు అన్న బండ మీద వేయబడిన పునాది. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. దేవుని మాట విని దాని ప్రకారము కట్టుకుంటున్న ఇల్లు ఏదో, ఆ ఇంటి మీదకి వరదలు వచ్చినా, సుడిగాలి వచ్చినా, పెనుగాలి వచ్చినా ఆ ఇల్లు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకని? ఆ ఇల్లు కట్టింది దేవుని మాటల ద్వారా. తెలిసి మాకు విరోధంగా చాలామంది ఎన్నో చేశారని మాకు తెలిసి, తెలియకుండా లెక్కలేదు. సేవ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ తెలిసి చాలామంది చేశారు. మరి తెలియక ఎన్నో మనకు తెలియదు. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని ఫులిపిట్ మీద నిలబడి చెప్తున్నాను, ఏ అపాయము మా మీదకి ఇప్పుడు వరకు రాలేదు. హల్లెలూయా. వరదలు రాలేదా? కిక్కిరించినాయి. తుఫానులు రాలేదా? మీకు తెలియంది ఏమున్నాయి? స్ట్రాంగ్గా నిలబడింది మా ఇల్లు. ఎందుకని? మా కుటుంబంలో ప్రతిదీ దేవుని మాట చొప్పున జరుగుతుంది. హల్లెలూయా. అందువల్లనే చాలామంది మాకు శత్రువులు అయిపోయారు. శత్రువులు అయిపోయినా పర్వాలే, ప్రభు మమ్మల్ని స్నేహిస్తున్నాడు, అది చాలు. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో దేవుడు మనల్ని కొంతమందికి దూరంగానే పెడతాడు. అవునంటారా కాదంటారండి? ఆది అబ్రహాముతో ప్రభు ఏమన్నాడు? అబ్రహాముతో చాలా అన్నట్లే, నువ్వేం అడుగుతున్నావు అన్నట్టు చూడబాకండి. మొట్టమొదట ఏమన్నాడు? 12వ అధ్యాయంలో మొదటి వాక్యంలో, నీవు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ధ నుండి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఉందా లేదా మాట చదవండి. ఎత్తుకుతున్నారు ఎంతసేపు? యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. వీటన్నిటిని విడిచిపెట్టాలి అంటే బంధుత్వాన్ని విడిచిపెట్టాలి, తండ్రిని విడిచిపెట్టాలి, దేశాన్ని విడిచిపెట్టాలి. రెండవది ప్రభు ఏమన్నాడు? అబ్రహాముతో బయలుదేరి వచ్చింది రెండవది ఎవరు? లోతు. అబ్రహమా, లోతు కుడివైపుకి వెళ్తే నువ్వు ఎడంవైపుకి వెళ్ళాలి, నువ్వు ఎడంవైపుకి వెళ్తే లోతుకు. అంతే మొత్తం మీద ప్రభు ఏమన్నా అంటే, లోతుని నీవు విడిచిపెట్టాలి అని అన్నాడు. లోతుని విడిచిపెట్ట. మూడవది ఏమన్నాడు? ఆదికాండం 22వ అధ్యాయంలో, నీ ఒక్క గాని ఒక్క కుమారుడైన అనగా నీవు ప్రేమించుచున్న ఈసాకును నీవు నాకు బలిచి, అంటే విడిచిపెట్టాలి. అంతే అండి. దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తున్నామంటే ఖచ్చితంగా మనుషులను మనం పోగొట్టుకోవాల్సిన తప్పదది. ఎందుకంటే విశ్వాసికి అవిశ్వాసితో పాలు పంపులు ఉండకూడదు. వెలుగుకి చీకటితో పొత్తును, ఒకవేళ వెలుగుకి చీకటితో పొత్తుంటే ఏం జరుగుద్ది అంటే, ఈ వెలుగు ఆ చీకటిని వెలుగుమయంగా చేస్తే పర్వాలేదు, అట్లా ఉండదు, మారిపోద్ది. ఈ వెలుగుని ఆ చీకటి ఆరిపేస్తుంది. కాబట్టి వెలుగు చీకటితో పొత్తు పెట్టుకోకూడదు, విశ్వాసి అవిశ్వాసితో పాలు పంపులు పెట్టుకోకూడదు. అదే గెసుకెళ్తా కూడా అన్న, నువ్వు వీళ్ళ దగ్గరికి వెళ్ళబాకరా, వాళ్ళని కొంపగొలుతారు, నువ్వేం చేస్తావంటే, నీ ఇంటికి ఇల్లు. ఏ ఇల్లు అది? నా మాటల చేత కట్టబడిన ఇల్లు. హల్లెలూయా. దేవుని వాక్యమును విని దాని ప్రకారము నడుచుకొనుచున్న వారు ఎవరో వారు దేవుని చేత కట్టబడిన ఇల్లు. వాళ్ళ జీవితంలో ఇంకా ఏ గాలి తుఫాన్లు వరదలు
పెను తుఫానులు వచ్చినా ఆ ఇంటి మీద వీచినా దండెత్తి పడినా దానికి హాని కలగదు, కారణం అది దేవుని మాట చొప్పున వేయబడిన పునాది. అయితే కొంతమంది లోతుగా త్రవ్వరు, పునాది వేయడానికి త్రవ్వరు, పై 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 పైన పెట్టేస్తారు. దాన్ని ఏమంటుంది దేవుని వాక్యం అంటే, పై 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 పైన పెట్టేది పై 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 భక్తి. అది వాక్యం అయిపోయేదాకా స్తోత్రం, వాక్యం అయిపోయిన తర్వాత నాకు ఆత్రం. యెహోవా నా కాపరి, నాకు ఊపిరి లేదు. యేసు రక్తమే జయం, ఈ ఆట మాంసమే బలం. అబ్బా సోతన, అబ్బా ప్రభా, నేను ప్రార్థన పోలేదని నీకే తెలుసు ప్రభా, తెలుసు ఆయనకే తెలుసు. ఆ మధ్య ఒక మంచంలో పడుకుంది, ఆరోగ్యం బాగలేక లేక అస్సలు. అబ్బా షో, నేను అమ్మా వందనాలమ్మా, నన్ను చూసి నాకు ఇంక కొంచెం టయర్డ్ ఎక్కువ అవుతుంది అలికి. వాహ వందనాల, వందనాలయ్యా, కూర్చో. ఎందమ్మా ప్రార్థనకు రాకూడదు అన్న, ఆమెకి అంత మనిషి కూర్చున్నట్టు వచ్చిన పాపమో. అవా అయ్యా అన్నది గబగబం లేచి కూర్చొని ఆ దేవుడి కన్నా చెప్పొచ్చు, నీకు చెప్పలేమే అంటుంది ఆమె. అంత కోపం ఎందుకు వచ్చింది రామికి, ఎందుకు వచ్చింది ఆ కోపము? అయినా మాట్లాడదని కూడా బాబా అన్నది అంత బలం తెచ్చుకొని లేచి కూర్చున్నది. అసలు కొంతమందికి పై 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 పైన భక్తి అంటే ప్రార్థన చేస్తున్నట్టే ఉంటారు కానీ ప్రార్థన చేయరు. ప్రభువులో జీవిస్తున్నట్టే ఉంటున్నారు కానీ ప్రభు వాళ్ళల్లో ఉండడు. క్రైస్తవులుగానే ఉంటారు కానీ క్రీస్తు కనపడదు. ఇదేమంటారు అంటే పై 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 భక్తి, అంటే పై పై పైన ఇల్లు కట్టుకున్నారు. అది గాలి తుఫాన్లు కాదు కదా, చిన్న చినుకులు రాలినా పడిపోద్ది అది. అయితే బలమైన ఇల్లు ఏంటో తెలుసండి, ఏ ఇంట్లో పోయి నువ్వు దాచబడి ఉండాలో తెలుసా, ఏ ఇంట్లో నువ్వు దాగి ఉండాలో తెలుసా? దేవుని మాట చొప్పున కట్టబడిన ఇల్లు. నిజంగా నీ భర్తలు దేవుని మాటే నెరవేర్చబడుతుందా? నిజంగా నీ భార్యలో దేవుని మాటే నెరవేర్చబడుతుందా? నీ పిల్లలలో దేవుని మాటే నెరవేర్చబడుతుందా? ఆ ఇంటిలో నువ్వు నివసించాలి. అయ్యా మరి మా ఇంట్లో ఇప్పటి వరకు అట్లేదు, మరి ఏం చేయమంటావు? మార్చు ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని, మార్చు ప్రార్థన ద్వారా నీ భర్తను. దేవుని మాట, దేవుని మాట గాక వేరొకటి నీ కుటుంబంలో జరుగుటకు వీలు లేదు, జరగకూడదు. క్రైస్తవ కుటుంబములలో దేవుని మాట కాదని ఏది జరగకూడదు. రైజల్లా, నేను చాలా భయపడతానండి, ఇప్పుడు ప్రభు సన్నిధిలో చెప్తున్నా, చాలా భయపడతా. ఎక్కడైనా దేవునికి విరోధమైన పని నేనేమన్నా చేస్తానా? ఒకవేళ దేవుడు కాదు అన్న మాట నేనేమైనా మాట్లాడానా? దేవుడు వద్దు అన్న వారితో ఏమైనా సహవాసం పెట్టానా? ఈరోజుకి గుండెలలో నాకు భయం ఉందండి, నిజంగా భయమే నాకు ఆశీర్వాదం అనుకుంటాను. హల్లెలూయా, నేను గొప్ప సేవకుని అయిపోయాను, విరామం లేకుండా వాడబడుతున్నాను కాబట్టి నేను పెద్ద సీనియర్ పాస్టర్ అయిన విర్రవీకి బిల్డప్ కొట్టేది ఎప్పుడు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు రాదు. ఎప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు దగ్గర నాలుగు ముక్కలు తీసుకునేసి మీకు పంచిపెట్టే ఒక పని మనిషిని దేవునికి అంతే నేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట మన జీవితంలో పునాదిగా నిలబడిపోవాలి. ఏ ఇంటిలో నువ్వు దాగబడి ఉండాలంటే దేవుని మాట ఏ ఇంటిలో నెరవేర్చబడుతుందో ఆ ఇంటిలో. మూడవదిగా మన దాగు చోటు చదవండి, లూక్ కీర్తనల గ్రంథము 32:7. తమిళలు ఉన్నారా? ఏం చేయలేదమ్మా, అత్తవలేంటి పోయిందా? సార్ పాడలే, నువ్వు చదువు చదువు. నా దాగు చోటు నీవే, నా శ్రమలలో నుండి నీవే నన్ను రక్షించదవు.
మూడవదిగా మన తాగు చోటు ఏదయ్యా అనంటే కీర్తన గారు అన్నాడు యేసయ్యే మన తాగు చోటు. హల్లెలూయా హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని నీతోనే నేను నడవాలని నీ వలెనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై నిరంతర గ్లోరీ. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని. నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనము దాగే చోటు ఏంటంటే యేసయ్యలో మనము దాచబడి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ దాచబడి ఉండాలండి? యేసయ్యలో దాచబడి ఉండటం అంటే ఏంటి? చదవండి 91వ కీర్తన మొదటి వాక్యం 91:1. మహోన్నతుని చాటున నివసించువాడెవడో వాడే సర్వశక్తినిడను విశ్రమిస్తాడు. అతనే నాకు ఆశ్రయ. చాలు తల్ల పైకెత్తన ప్రియులరా, మహోన్నతుని చాటున ఆయనలో నివసించటం అంటే మహోన్నతుని చాటున నివసించటం. మహోన్నతుని చాటున నివసించటం అంటే దేవుని పాద సన్నిధి. దేవుని పాద సన్నిధి అంటే ఏందండి? దేవుడు నివసించే ఆయన మందిరమే. హల్లెలూయా. ఎక్కడండి మనము భద్రపరచబడతాం? ఎక్కడ మనము దాగి ఉండాలి? ఎక్కడ మనము దాచబడతామనంటే ఉగ్రత తీరిపోయేంతవరకు, శ్రమలు దాటిపోయేంతవరకు, దేవుని కోపము చల్లారేంతవరకు మనము దాగి ఉండవలసిన స్థలం దేవుడు నివసించే ఆయన మందిరమే. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మందిరములో ఎవరైతే ఉంటారో వారిని ప్రభు దాచి భద్రపరుస్తాడు. మీ తర్వాత చదవండి, టకటకటక చదువు ఆ మాటలు. నా కోట
వేటగాని ఊర్లో నుండి ఆయన నన్ను విడిపించను. కొట్టు చప్పట్లు గట్టిగా. ఉన్న ధర్మరవిల్ వల్లవర్ నిలలిల్ ఎన్రుం తంగువే. దేవనై నోక్కి అడైకల పారై ఎన్రే సొల్లువే. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఆమే. దేవుని సన్నిధిలో నివసించుచున్న వారి మీదకి ఇన్ని శ్రమలు వస్తాయి. ఇన్ని శ్రమలు వచ్చినా నీ మహోన్నతిని చాటున ఉన్నావు కనుక పొరపాటున అందులో ఒక్కటైనా నీకు తగలదు. హల్లెలూయా. నువ్వెక్కడ దాచబడ్డావు? ఎక్కడ దాచబడ్డావండి? దేవుడు నివసించే ఆయన సన్నిధిలో దాచబడ్డావు. కోడి తన పిల్లల్ని ఎక్కడ దాచుకుంటుంది చెప్పాలి? మాడు మీద కదా. ఎక్కడ? రెక్కల క్రింద. గద్ద తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అటు ఇటు. ఎందుకు? రెక్కలలో నుండి ఎప్పుడు బయటికి వస్తుందో కోడి పిల్ల, వెంటనే దాన్ని మెడకాయని పట్టుకునేసి ఎత్తుకుని వెళ్ళిపోతుంది. అపవాది కూడా గర్జించు సింహము వలె ఎప్పుడెప్పుడు ఇల్లు బయటకు వస్తారా, ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా. యేసు ప్రభు కూడా కోడి తన పిల్లలను తన రెక్కల చాటున భద్రపరిచినట్లుగా ఆయన మందిరములో మనను భద్రపరుస్తాడు. హల్లెలూయా. సంఘానికి సహవాసానికి దూరం అయినావంటే గ్రద్ద కోడి పిల్ల కొరకు ఎలాగైతే పసిగట్టుకొని తిరుగుతుంటుందో అదే ప్రకారం అపవాది కూడా నిన్ను మ్రెంగాలని వాడు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు. వాడు నిన్ను మ్రెంగాలని. దేవుని మందిరంలో నీకు క్షేమం ఉంది. దేవుని మందిరంలో దాగబడి ఉంటే ఉపద్రవాలని మీదికి నా ప్రభు రానివ్వడు, ఉగ్రతల్ని మీదికి నా దేవుడు రానివ్వడు, శ్రమలని మీదికి నా దేవుడు రానివ్వడు. నువ్వు ఆయన మందిరములో దాచబడి ఉన్నప్పుడు ప్రభు అంటాడు, ఉగ్ర తీరిపోయే వరకు కొంచెం మీరు దాగి ఉండండి. ఎక్కడ దాగాలయ్యా? మూడు మాటలు చెప్పాను. నెంబర్ వన్, రక్షణలో దాచబడి ఉండాలి, క్రీస్తు రక్తములో దాచబడి ఉండాలి. నెంబర్ టూ, దేవుని మాట చేత కట్టబడిన ఇంటిలో దాచబడి ఉండాలి. నెంబర్ త్రీ, ఆయన మందిరంలో దాచబడి ఉండాలి. ఈ మూడు అనుభవాలు ఉన్నప్పుడు ఎన్ని గాలి తుఫానులు నీ మీదికి చెలరేగినా అవి నిన్ను ముట్టుటకు వీలు లేదు. ఆయన నిన్ను భద్రపరుస్తాడు. అటు కృప దేవుడు యావరి మందికి అనుగ్రహించునుగాక.